ఆయనకు విద్యా శాఖ అచ్చిరాదో లేక ఇష్టం ఉండదో తెలియదు కానీ ఆ శాఖకు మంత్రిగా ఆయన ఎక్కువ రోజులు కొనసాగడం లేదు. కేసీఆర్ మొదటి మంత్రివర్గంలోనూ కొద్ది రోజులే ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. జగదీష్ రెడ్డి కేసీఆర్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. సీఎం ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు. కేసీఆర్ మొదటిసారి అధికార పగ్గాలు చేపట్టినప్పుడు ఆయనకు విద్యాశాఖను అప్పగించారు. ఫీజు రీయింబర్స్మెంట్, మిగతా ఇష్యూలతో ఆయన ఆ శాఖ నుండి తప్పుకోవాలని అనుకున్నారు. కడియంని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో సీఎం విద్యాశాఖను ఆయనకు అప్పగించారు. జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ ఇచ్చారు. విద్యాశాఖ నుంచి తప్పించడంతో రిలీఫ్ ఫీల్ అయ్యారు జగదీష్ రెడ్డి. చాలా సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. రెండోసారి అధికారంలోకొచ్చాక జగదీష్ రెడ్డికి కేసీఆర్ మళ్లీ విద్యాశాఖ ఇచ్చారు. అయిష్టంగానే ఆ శాఖ బాధ్యతలు చేపట్టారాయన. అయితే ఆ శాఖపై పెద్దగా దృష్టి పెట్టలేదనే అభిప్రాయం విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ఇంటర్ ఇష్యూ, టీచర్ బదిలీలు, బీసీలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఈ అంశాలన్నీ మంత్రిని ఇరుకున పెట్టాయి. దీంతో ఈ పదవి నుంచి ఎప్పుడు మోక్షం వస్తుందా అని ఎదురుచూశారాయన. చివరకు విద్యాశాఖ నుంచి తప్పించాలని సీఎంతో కూడా చెప్పుకున్నారు. దీంతో శాఖ మార్చి మళ్లీ విద్యుత్ శాఖ ఇచ్చారు కేసీఆర్. నిన్నటి శాఖల కేటాయింపులో జగదీష్ రెడ్డి శాఖ మార్చడంతో ఆయన విద్యాశాఖ అంటే హడలిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.